Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కాన్వాయ్ మార్పు వెనుక అసలు కథ ఇదేనా? సీఎం జగన్మోహన్ రెడ్డికి రెండో కాన్వాయ్ రెడీ అయినట్లు సమాచారం. ఈ మధ్యనే 19 టయోటా ఫార్చ్యూన్ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో 4 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, రెండింటికి జామర్లుండగా మిగిలినవి మామూలు వెహికల్స్. ఇవన్నీ కూడా పూర్తిగా ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే పనిచేస్తాయి. ప్రభుత్వం కొత్తగా 19 వెహికల్స్ కొనడం, వీటిని 2గా డివైడ్ చేయడంతోనే అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ ఈ అనుమానాలు ఏంటంటే, కొనుగోలు చేసిన వాహనాలలో 9 వెహికల్స్ను వైజాగ్ పంపబోతున్నట్లు సమాచారం. ఇందులో 2 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, 1 జామర్ వెహికల్ ఉంటుందట. సీఎం జగన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించాలనుకుంటే ముందుగానే అక్కడికి బుల్లెట్ ప్రూఫ్ ప్లస్ జామర్ వెహికల్స్ను పంపుతున్నారు. ఇక నుండి మిగిలిన ప్రాంతాల్లో ఇదే పద్ధతి కంటిన్యూ అయినా వైజాగ్ కేంద్రంగా ఉత్తరాంధ్రలో వాడకానికి ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ ప్లస్ జామర్ వెహికల్స్ కొన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి. వైజాగ్ కేంద్రంగా ప్రత్యేకంగా కాన్వాయ్ వెహికల్స్ కొన్నారంటే తొందరలోనే జగన్ విశాఖపట్నానికి వెళ్లిపోతారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మంత్రులు ఇదే విషయమై మాట్లాడుతూ 3 నెలల్లోగా జగన్ వైజాగ్ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలన మొదలు పెడతారని చెబుతున్నారు. మంత్రులు చెప్పిన 3 నెలలంటే మార్చిలోగా అనుకోవాలి. అంటే బడ్జెట్ సెషన్స్ అయిపోగానే జగన్ తన క్యాంప్ ఆఫీస్ను విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు కూడా స్పీడ్గా జరుగుతున్నట్లు అనుమానంగా ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలోని 3 భవనాల్లో అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటున్నారని టాక్. అలాగే ఎండాడలో కూడా కొన్ని భవనాలు రెడీ అవుతున్నాయని, ఋషికొండ ప్రాంతంలో కూడా క్యాంప్ ఆఫీస్ రెడీ అవుతోందనే ప్రచారం అందరికీ తెలిసిందే. మొత్తానికి ఇప్పుడు చెప్పిన ప్రాంతాల్లో ఏదో ఒక దానిలో క్యాంప్ ఆఫీస్ ప్రారంభం అవడం ఖాయమని తెలుస్తోంది. క్యాంప్ ఆఫీస్ ప్రచారానికి ఇప్పుడు కొత్తగా కాన్వాయ్ రెడీ చేయడం మరింత బలాన్ని ఇస్తోంది. మరి ఈ విషయాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.